రాష్ట్రంలో తాము అధికారంలో ఉన్నామని స్థానిక కాంగ్రెస్ నాయకులు విర్రవీగుతున్నారంటూ ఎన్ని చేసిన అభివృద్ధిని అడ్డుకోలేరని ఎమ్మెల్యే పవర్ రామారావు పటేల్ అన్నారు. బీజేపీ ఎంపీ అభ్యర్థి కోడెం నాగేష్ భైంసాకు వచ్చిన సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. 100 రోజుల్లో 150 కోట్ల అభివృద్ధి పనులు తెచ్చిన ఘనత తనదేనన్నారు. కేంద్రంలో అధికారంలో తామున్నామని మళ్లీ వచ్చేది తమదేనని, రాష్ట్రంలో పాలన సాగాలంటే కేంద్రంపై ఆధారపడాల్సిందన్నారు. ప్రజా ఆశీర్వాదంతో గెలిచానని, ప్రజల కోసమే పనిచేస్తానని, అధికారం కోల్పోయిన వారు ఇష్టానుసారంగా మాట్లాడితే ఊరుకునేది లేదంటూ హెచ్చరించారు. మన రాష్ట్రంలో రేవంత్ రెడ్డి ఉన్నాడు, కాంగ్రెస్ పార్టీ ఉన్నది, ఎవ్వరు కూడా ఏం చేయలేరు. షాపి ఎవరి చేతిలో ఉంది చెప్పండి, మీరే షాపి ఎవరి చేతిలో ఉంది కాంగ్రెస్ వాళ్ళకి చెప్పండి. షాపి మా చేతిలో ఉంది, మీరు కీళ్ళ బొమ్మలాగా నడబడుతుంది, ఒక్క నెల జీతం కూడా వేయలేరు, మేము గిటా షాపి పనిచేస్తే అని చెప్పండి కదా. అదేవిధంగా సభ్యులు అయిన తర్వాత మీరు టీఆర్ఎస్ పార్టీ నుంచి కొందరు కార్యకర్తలు నారాజు ఉన్నారు, మరి ఆ పార్టీ క్రమశిక్షణ కోసం మీరు పనిచేశారు, మీ స్వంతం కోసం పనిచేయలేదు. ఇప్పుడు కూడా నేను మీ అందరికీ భరోసా ఇస్తున్నా, మన నాగేష్ సార్ కూడా భరోసా ఇస్తారు, పార్టీ కోసమే పనిచేస్తాము, పార్టీ కోసమే ఆఖరి వరకు శ్వాసం తిరుగుతామని మీకు అందరికీ తెలుసు. నాగేష్ గారు కూడా అక్కడే అంటే పనిచేశారు, మంత్రిగా పనిచేశారు, కార్పొరేషన్ చైర్మన్ గా పనిచేశారు, మీకు అనుభవం చాలా ఉన్నది. కానీ పాత శాసనసభ్యుడు ఏదైతే ఉన్నాడో మీకు రావడానికి ఒక ఇబ్బంది పెడుతుండే, నాకు అడిగి సేవ రావద్దు, నాకు అడిగి సేవ ఫండ్స్ ఇవ్వద్దు, కార్యకర్తలకు మాట్లాడద్దు, కార్యకర్త పనిచేయదని, నేను అటువంటి వ్యక్తి కానని క్లియర్ చేస్తున్నాను. ప్రతి కార్యకర్తకు మీరు మాట్లాడచ్చు, ప్రతి కార్యకర్తల సమస్య మీరు తీర్చచ్చు, వాళ్ళు ఏదైతే పని చెప్తారో అది కూడా చేయడానికి నేను క్లియర్ గా మీకు సభాముఖంగా తెలుస్తున్నాను. మా కార్యకర్తలు పనిచేసే కార్యకర్తలు, దానికోసం మీరు అదొకటి దృష్టిలో పెట్టుకోవాలని తెలియజేస్తున్నాను. చాలా గర్వ విషయం, వాళ్ళకు ఒకటే, దేశం కోసం, దేశ రక్షణ కోసం, సమాజ రక్షణ కోసం, హిందూ రక్షణ కోసమే పనిచేస్తాం, మనకు పని అవసరం లేదని చెప్పడం జరుగుతుంది. మిత్రులారా, మీరు ఏదైతే కష్టపడ్డారు, వానేరు శేనగతి చేతు కట్టడానికి రాముడు రావణ మన శ్రీలంకలో వాళ్ళకి ఎట్లా కష్టపడ్డారు, అట్లా ప్రతి విలేజ్లో పోయి ప్రతి ఇంటికి పోయి అవసరమైతే కాలు కూడా మొక్కిళ్ళు మీరు. అయితే ఈరోజు మనకు 100,000 కోట్లు వచ్చినాయి, దాన్ని చాలా గర్వకారంగా ఉంటాను. ఎందుకంటే ఇటువంటి కార్యకర్తలు ఏ పార్టీలు కూడా దొరకరు. క్రమశిక్షణ పార్టీ జిద్దు ధర్మం కోసం, ధర్మ రక్షణ కోసం, దేశం కోసం, దేశ రక్షణ కోసం పనిచేసే పార్టీ కార్యకర్తలు అంటే నాగేష్ గారు, నరేంద్ర మోదీ గారు టికెట్ ఇచ్చారు, మన బాధ్యత ఆయన గెలిపించే బాధ్యత మన మీద ఉంది. కొందరు నాయకులు అంటారు సార్, మీకు కూడా క్లియర్గా చెప్తున్నాను, మీరు ఇంతకుముందు వేరే పార్టీలో ఉన్నారు, మరలా మీరు బీజేపీలో జాయిన్ అయ్యారు, నేను కూడా వేరే పార్టీలో ఉండి నేను కూడా బీజేపీలో జాయిన్ అయిన తర్వాత ఇక్కడ బీజేపీలో ఉన్న కార్యకర్తలకు ఎవరు కూడా మరవలేము. మీరు కూడా మీకు ఒక విజ్ఞప్తి చేస్తున్నాను, మా పాత కార్యకర్త, మాకు టీఆర్ఎస్ కార్యకర్త, బీఆర్ఎస్ కార్యకర్త, కాంగ్రెస్ కార్యకర్త అనుకుంటా, మా కార్యకర్తలకే పనిచేయాలి, మా కార్యకర్తల కోసమే మేము ఉండాలని చెప్పి అనుకుంటున్నాను.